రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ తిప్పాపురంలో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎక్స్రే సదుపాయం ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగుల విష్ణుప్రసాద్ డిమాండ్ చేశారు. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రోగుల సౌకర్యార్థం డిజిటల్ ఎక్స్రే సదుపాయం కల్పించాలని విష్ణుప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎక్స్రే సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. ఎవరికైనా కాలు కానీ చేతి కానీ నడుము కానీ విరిగినచో హాస్పిటల్కి వెళితే అక్కడ వాపచ్చినా కూడా ఏదొచ్చినా కూడా హాస్పిటల్ గారు డాక్టర్ గారు ఎదురుపెట్టుకుంటే డాక్టర్ గారు ఫస్ట్ ఏమంటున్నారంటే ఎక్స్రే తీసుకోవాలనుకుంటే అందులో ఎక్స్రే తీద్దామంటే కూడా అందులో ఎక్స్రే సదుపాయం లేకపోవడం. బయటకు వెళ్తే బయట ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే 500 పైబడి అవుతున్నది. ఇది రోగులకు అదనంగా భారం పడుతున్నది. అందువలన మా పక్షాన ఒకటే కోరేది ఏంటంటే 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎక్స్రే సదుపాయం డిజిటల్ ఎక్స్రే సదుపాయం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము.